ya. అనియా ఒక నిమిషం. హాయ్ అనియా. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవ పడి పుట్టింటి తొచ్చేసింది. ఇది దాని తూతరే. అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడలు పిల్లకి హారతి నేను ఇస్తాను. ఇవ్వమ్మా. అబ్బా ఉండు నాన్న, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న నీ తోడలు, నీ తోడలు తోడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా. బాత్రూమ్ లో తాళ్ళు జారి కింద పడితే తాచరం జారిపోయింది, అందుకే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి? అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుకే కెరసనాయిల్ డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. తల్లరమోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించావని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గాని నాకు పట్టు పంచ చొక్క కొనిచ్చావా? నీ మొహానితి పట్టు పంచ పట్టు చొత్త. మర్యాద మర్యాద ఏంటి నీతు? మర్యాద ఇచ్చేది మర్యాద? నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పిల్ల ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడు చింపేవాడు. సిగ్గులేని జన్మ. చూడు కవిత, ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు, తాపోయింది. ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే 1000 అబద్ధాలు చెప్పాల్సిందే. మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుతావు. అబ్బబ్బా, ఈ పొయ్యి ఊదలేక చస్తున్నాను. ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి. కవిత, నువ్వు నా భార్యవి, నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుకోవడంలో తప్పు లేదు. ఈ ఇంట్లో ఏ ఒత్తరైన ఉద్యోగం చేసి నాతో కాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను. ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే, ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోదల ఏతైత వ్యక్తి నువ్వే. ఇవాళ ఫస్ట్ తారీఖు కదా, సాయంత్రం 6 అయిపోయింది. కవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు, బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది. ఏమిట్రా నెలాఖరు కదా, మీ ఆవిడ జీతం తెస్తుందలా, కాలు గాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు. నీ తెందుతు పోతా పోతా. కవిత వచ్చేస్తుంది, మొదటి నెల జీతం తెచ్చేస్తుంది, స్వాగతం పలతాని చెప్తా. ఏంట్రా కదా? ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా? ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి ఇది నీకు. థాంక్స్ అదనా. పార్వతి మావయ్య, ఈ నెల జీతం. ఒక పార్వతి
కోడలి పిల్ల నాకు ఇచ్చింది. నీది ఇచ్చింది, నిన్ను ఖర్చు పెట్టుకోమని తాదు. అదే మండే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమని. అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని తాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని తాదు. ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళం తదా, మాతో మనసు ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్న ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తనాలని చూస్తున్నా. మావయ్య, ఏమా? ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా, ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో. పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు.